మోసం చేయడం అబద్ధాలు ఆడడం మా ఇంట వంట లేదని చెప్పి కూడా మరొక అధ్యక్ష ఇది మా మేనిఫెస్టో అధ్యక్ష ఈ మేనిఫెస్టో చూపించి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎన్నికలకు వెళ్లే ముందు ఇది చూపించి ఈ మేనిఫెస్టో ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ఈ మేనిఫెస్టోకు ఓటు వేయండి అని చెప్పి మేము ప్రజలను అడిగినాం. ఈ మేనిఫెస్టో చూపించిన తర్వాతనే ప్రజలు మాకు ఓట్లు వేశారు. మేము గర్వంగా కూడా తలెత్తుకొని చెప్తా ఉన్నాం. ఈరోజు అది కాక అధ్యక్ష, ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారంలో జగన్ అనే నేను ఏం మాట్లాడానో ఈ అంశం మీద ఇదే టీవీ స్క్రీన్లో నేను చూపిస్తా, ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇదే పాదయాత్రలోనే నేను ఏం మాట్లాడానో చూపిస్తా, ఒకసారి టీవీ స్క్రీన్లో చూడండి. చూసిన తర్వాత అప్పటికి కూడా మీకు ఏమాత్రమైనా కూడా మనస్సాక్షి అనేది ఉంటే క్షమాపణ కూడా చెప్పమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. కూర్చోండి. రామండి గారు, కాదు కాదు, మీరు అడిగిన దానికి క్లారిటీ వస్తుంది. చూడండి చూడండి, ప్లీజ్ రా. ఎట్లా కొత్తగా రాదు కదా, ప్లీజ్ రా. మధు ప్లీజ్ రా, మధు వస్తున్నా. ఏదన్నా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఎస్సీలు చేయబోయే రెండో కార్యక్రమం ప్రతి అక్క కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇంతకు ముందే నేను చెప్పా, నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ లక్షాధికారి కావాలి, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి. అక్క ఆ చెల్లెమ్మ ఇంట్లో సంతోషంగా ఉంటే ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను అని చెప్పి ఇవాళ గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఆ ప్రతి అక్క కోసం చేయబోయే రెండో కార్యక్రమం కూడా చెప్తా. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ చేయుత అనే ఈ కార్యక్రమం. ఇవాళ ఇంతకు ముందునే నాన్న ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ అక్కలకు వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్పా. ఒకరోజు కన్నా ఒక వారం రోజులు కన్నా వీళ్ళు పనులకు పోవడం మానేస్తే, ఏదన్నా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఎస్సీలు ఎస్టీలు ఆ బీసీలు ఆ మైనారిటీలు ఆ అక్కలు ఒక్కరోజు గన ఒక్క వారం గన పనులకు పోవడం మానేస్తే వాళ్ళు ఇంట్లో పసుపు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ అక్కలు. ఆ కుటుంబాల కోసం చెప్తా ఉన్నాను, ఆ అక్కల కోసం చెప్తా ఉన్నాను. అప్పట్లో ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో అక్కలు ఉన్నారు కాబట్టి ఆ అక్కలకు తోడుగా ఉండాలి అని అంటే 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో నేను చెబితే 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేశారు. 45 సంవత్సరాలకే వెటకా పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేసిన ఆ సూచనను కూడా పరిగణనలోకి తీసుకొని వైఎస్ఆర్ చేయుత అన్న కొత్త పథకానికి నాంది పలుకుతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ప్రతి 45 ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ ప్రతి మైనారిటీకి చెందిన ప్రతి అక్కకు ప్రతి కుటుంబానికి అక్షరాల 75,000 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ కూడా. రెండవ ఏడాది నుంచి దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకతో ఎలాంటి లంచాలకు తావు లేకుండా ప్రతి అక్కకు ప్రతి కుటుంబానికి అందేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ.